नमस्ते ना पेर अरुण ईरोजु ताजा राजकीय परिणामाल विश्लेषించడానికి की प्रोफेसर के नागेश्वर सिद्धंगा उन्नारु आयन तो ईरोजु उन्नारु ताजा राजकीय परिणामालकु संबंधించిన విశ్లేషణను విందాం వెల్కమ్ టు షో ఈరోజు మొదటగా మనం ఈ బిఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిపై ఆ పార్టీ అధినేత మాట్లాడుతూ దళిత బంధు ఈ టూ బెడ్రూమ్ ఈ రెండు సంక్షేమ పథకాలలో జరుగుతున్న అవినీతితో ఎమ్మెల్యేలకు లింకులు ఉన్నాయి ఇట్లాంటి వాళ్ళని నేను ఉపేక్షించను అని స్టేట్మెంట్ ఇచ్చారు సో దీన్ని అంటే దీని వలన బిఆర్ఎస్కి ఎన్నికల ముందు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వటం వలన బిఆర్ఎస్కి నష్టం జరుగుతుందా లేకపోతే ఎట్లాంటి ఇంపాక్ట్ ఉండొచ్చు కావాల్సింది అంటే బిఆర్ఎస్ అంతర్గత మీటింగ్లో ఎమ్మెల్యేలంతా అవినీతి పనుల నల్లేకేశారు అన్నదేంటి కొంతమంది ఎమ్మెల్యేలు దళిత బంధు అలాగే డబుల్ బెడ్రూమ్ల విషయంలో లబ్ధిదారుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారని తెలిసింది ఆ చిట్టా నా దగ్గర ఉంది మీరు గనక మార్చుకోకపోతే చర్యలు తీసుకుంటామంటూ మీ అనుచరులు తీసుకున్నాయి ఎమ్మెల్యేలు తీసుకోవడం అనలే మీ అనుచరులు తీసుకున్నా కూడా మీరే బాధ్యులు అని చెప్పారు సో అది రాజకీయ వ్యవస్థలో అవినీతి అనేది కొత్తేమీ కాదు సో రాజకీయ పార్టీలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండకపోతే ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోతుంటాయి ఇప్పుడు మనం కర్ణాటకలో చూస్తున్నాం ఏకంగా 40% కమిషన్ అనే స్టాండర్డైజ్ కూడా అయిపోయింది 40 ఆఖరికి బీజేపీకి మద్దతుగా ఉండే లింగాయత్ స్వామీజీలు కూడా చెప్పారు మేమైనా 40% ఇవ్వాల్సిందే అని సో ఆ రకమైనటువంటి ఆరోపణలు వస్తుంటాయి అందువల్ల రాజకీయ పార్టీలు అప్రమత్తంగా ఉంటాయి సో ప్రతిపక్షాలకు ఇది ఆయుధం కావచ్చు అనేది ఒక క్వశ్చన్ కేసీఆర్ అన్నాడు చూడండి దళిత బంధు డబుల్ బెడ్రూమ్లో అవినీతి ఉందని మేం చెప్పేది కాదు కేసీఆర్ అన్నాడు కదా అని విమర్శలు రావచ్చు కానీ కేసీఆర్ అనడం ద్వారా ఉద్దేశం ఏంటంటే నేను అవినీతిని ఉపేక్షించను అని ఎందుకంటే ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు చేసే పని ఏంటంటే ముఖ్యమంత్రి కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్స్ కానీ తమకు కూడా ఫీడ్బ్యాక్ ఉంటూ ఉంటుంది ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఎక్కడుంది ఎక్కడ వ్యతిరేకత ఉంది అనే ఫీడ్బ్యాక్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వం పైన ప్రభుత్వ అధినేత పైన రాకుండా దాన్ని ఆ సంబంధిత ఎమ్మెల్యేలపైనో ఎంపీలపైకో మళ్ళిస్తారు ఎందుకు మళ్ళిస్తారు అంటే అలా మళ్ళించడం వల్ల మన రాజకీయాల్లో స్కేప్ గోట్స్ అన్న బలిపశువులు అవుతారు సో అందువల్ల స్థానికంగా ఎమ్మెల్యేలు ఎంపీలు చేసే అవినీతి ప్రభుత్వం పైన పడుతుంది ముఖ్యమంత్రి పైన పడుతుంది ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రభుత్వంలో ఉండేటువంటి పాలనా లోపాల వల్ల అసంతృప్తి కూడా ముఖ్యమంత్రి పడుతుంది సో ఈ రెండు అసంతృప్తిని సాధ్యమైనంత మేరకు కిందికి తోయాలని చూస్తుంటారు అందుకే మీరు గమనించండి ఎమ్మెల్యేలు మారుస్తూ ఉంటారు ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ భారీ ఎత్తున ఎమ్మెల్యేలు మార్చింది గుజరాత్లో మార్చింది ఎందుకు మనం ఇక్కడ తెలంగాణలో కూడా మనం నిన్న మాట్లాడుకున్నాం సిట్టింగ్ వాళ్లకు కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు అని సో అందువల్ల ఒకటి దీనికి ఈ అసంతృప్తి ప్రజల్లో ఎందుకంటే ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్కి వచ్చే వరకు వెల్ఫేర్ స్కీమ్స్లో లబ్ధిదారుల ఎంపికలో ఈ ఎమ్మెల్యేల జోక్యం ఉండే అవకాశం ఉంటుంది సో అది కేసీఆర్ పైనే అది రిఫ్లెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది కనుక కేసీఆర్ ఇందులో ఓ సీరియస్గా ఉన్నాడు ఎవరన్నా ఒకరో ఇద్దరో ఎమ్మెల్యేల కకృతి పడితే కూడా ఉరుకోనన్నాడు అనేటువంటిది అంటే ముఖ్యమంత్రిని డీలింక్ చేసి ప్రభుత్వ పథకాల అమల్లో ఉండేటువంటి లోపాలను ముఖ్యమంత్రితో డీలింక్ చేయడం ఒకటి మొదటి లక్ష్యం రెండో లక్ష్యం ఏంటంటే ఇలాంటి అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యేలకు ఒక రకంగా వార్నింగ్ ఇస్తూ ఎందుకంటే ఇది రేపు రాబోయే ఎన్నికల సమయానికి వచ్చే వరకు అదొక పెద్ద ఇష్యూ అవుతుంది అందువల్ల ప్రత్యర్థులకు ఇష్యూ కాకముందే మీరు జాగ్రత్త పడండి ఎందుకంటే ఇలాంటివి కనుక వస్తే ప్రజల్లో పలచన పడతాం నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పడం రెండో లక్ష్యం మూడో లక్ష్యం ఏంటంటే ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా రాజకీయ పార్టీలు చాలా సందర్భాలు ఈ పనిచేస్తుంటాయి పొజిషన్ అండ్ అపోజిషన్ తామే ఉంటారు సో అందువల్ల తామే కూడా ప్రశ్నలు కూడా తామే వేసుకొని తామే ఆన్సర్లు చెప్తారు ఇప్పుడు కూడా ఇతరులు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్లు చెప్పాలంటే కష్టం మన ప్రశ్నలకు మనమే ఆన్సర్లు చెప్పాలంటే మనకు ఆన్సర్ ఉన్న రీతిలోనే ప్రశ్న అడుగుతాం సో అందువల్ల ఒక రకంగా అపోజిషన్ను డిజామ్ చేయడం ద్వారా చూడండి అపోజిషన్ కొత్తగా చెప్పేది ఏముంది కేసీఆరే గుర్తించాడు కదా ఆయనే కదా అడ్రస్ చేస్తున్నాడు ఇందులో ప్రతిపక్షాలు పొలిటికల్ మైలేజ్ తీసుకోవడం ఏంటి అనేది పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది మీరు ఇప్పుడు టీఎస్పీఎస్సీ దాంట్లో కూడా చూడండి పదే పదే బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు మేమే కదా గుర్తించింది మేమే స్వతంత్రంగా గుర్తించి దాన్ని పట్టుకున్నాం కదా అంటున్నారు సో అందువల్ల ప్రతిపక్షాలకు ఆ అవకాశాన్ని కూడా ఇవ్వకుండా ఇప్పుడు మీకు జాతీయ స్థాయిలో చేస్తుంటారు మోడీ ప్రభుత్వ విధానాలపైన
ఆర్ఎస్ఎస్ సంస్థలే పోరాడుతుంటాయి. స్వదేశీ జాగరణ మంచ్ భారతీయ కిసాన్ సంఘ్ భారతీయ మజ్దూర్ సంఘ్ ఇలాంటి సంఘాలు ప్రశ్నలు ఎవడెత్తుతుంటాయి. సో ఆర్ఎస్ఎస్ నాయకులకు కూడా ప్రశ్నలు ఎవడెత్తుంటారు. దత్తాత్రేయ హోస్బోలే ఎకానమీ గురించి చాలా క్రిటికల్ కామెంట్ చేశాడు. నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ రోజు ఎకానమీ అద్భుతంగా ఉంది అంటే ఆయన వెరీ సీరియస్ అండ్ వ్యాలిడ్ క్వశ్చన్ రైజ్ చేశాడు. ఇలా ఎందుకు చేస్తారంటే ఒక రకంగా అపోజిషన్ డిజామ్ చేయడం, అంటే తాం పొజిషన్ అపోజిషన్కు ఇష్యూస్ లేకుండా చేయడం అనేది కూడా ఒక అంశం. అయితే దీన్ని అపోజిషన్ ఇష్యూగా వాడుకొని ప్రయత్నం చేసినా అప్పటికే ప్రజల్లో ఏముంటుంది, ఆల్రెడీ కేసీఆర్ అన్నాడు కదా, వీళ్ళు కొత్త చెప్పేది ఏంటి, కేసీఆర్ గుర్తించాడు దాన్ని అడ్రస్ చేస్తున్నాడు ఫిక్స్ చేస్తున్నాడు కదా అని. సో ఆ రకమైనటువంటి పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చేయడం కూడా దీంట్లో ఒక లక్ష్యం. ఇక నాలుగవది ఏంటంటే రేపు ఎవరినైనా ఇంటికి పంపించి టికెట్ ఇవ్వకుండా ఉండటానికి ఒక బేసిస్ కూడా, రేపు కార్యకర్తల నుంచో లేకుంటే పార్టీ శ్రేణుల నుంచో ప్రజల నుంచో వ్యతిరేకత రాకుండా ఉండేందుకు. సో యాంటీ ఇన్కంబెన్సీ ఉన్న ఎమ్మెల్యేలను పక్కకు పెట్టడానికి కూడా ఒక షోకాజ్ నోటీస్, నీకు ఇప్పుడు ఎవరన్నా ఉద్యోగాలకు తీసానుకో కంపెనీ మొదలు ఒక మెయిల్ ఇస్తుంది, ఒక మెమో ఇస్తుంది, షోకాజ్ నోటీస్ ఇస్తుంది, సస్పెన్షన్ పెడుతుంది, లాస్ట్ డిస్మిస్ చేస్తుంది, సో ఆ ఒక ఇంక్రిమెంట్ కట్ చేస్తుంది, ప్రమోషన్ ఆపుతుంది. సో అలాగే ఈ పొలిటికల్ పార్టీస్ కూడా ఏంటంటే రేపు తాము తీసుకోబోయేటువంటి చర్యకు ఒక రకమైన ప్రిపరేషన్ను కూడా ఏర్పాటు చేయడం, పార్టీలోనూ పార్టీ శ్రేణుల్లో అక్సెప్టబిలిటీ రావడం. ఏం చేస్తారు కేసీఆర్ ముందు చెప్పిండు ఇన్లే, మరి వాళ్ళు దారి తప్పారు, దారి తప్పిన టికెట్ ఎట్లు ఇస్తారు అనేది విత్ ఇన్ ద పార్టీ కూడా రేపు రాబోయే చర్యలకు అక్సెప్టబిలిటీ వస్తుంది. అందువల్ల రాజకీయ నాయకులు వ్యూహాత్మకంగానే ఈ పనులు చేస్తుంటారు. రెండో అంశం చూసినట్లయితే బీఆర్ఎస్ మరొక ఛానల్ లాంచ్ చేస్తాము అని చెప్పటం నిన్న మీటింగ్లోనే, అంటే అసలు రాజకీయ పార్టీలు ఇట్లా ఛానల్స్ లాంచ్ చేసినప్పుడు అవి సక్సెస్ అవుతాయా అనేది ఒక ప్రశ్న. రెండోది అసలు రాజకీయ పార్టీలకు సొంతంగా ఇట్లా ఛానల్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందా? అంటే ఇప్పుడు మోడర్న్ మీడియా అనేది పబ్లిక్ ఒపీనియన్ పైన ఎలక్షన్స్ పైన చాలా గణనీయమైన ప్రభావం పడుతుంది. అందువల్ల వరల్డ్ వైడ్గా డెమోక్రసీస్లో మీడియా అనేది ఎప్పుడో ఆబ్జెక్టివ్ రోల్ వదిలేసి పార్టిజాన్ రోల్లోకి వచ్చేసింది. మీరు అందరికీ తెలుసు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో సిఎన్ఎన్తో కుస్తీ పడడము, అలాగే ఫాక్స్ టీవీ డొనాల్డ్ ట్రంప్ ఎజెండాను తలకెత్తుకోవడము. సో ఎంటైర్ మీడియా అనేది అలా డివైడ్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మన తెలుగు టీవీ ఛానళ్ళు తెలుగు పత్రికలు చూస్తే మనకు అర్థమవుతుంది ఏ పార్టీకి ఎవరు అనుకూలం అనేది చూస్తే కామన్ మ్యాన్ కూడా అర్థమైంది. దానికి ఏం పెద్ద విజ్ఞానం అవసరం లేదు, పెద్ద నాలెడ్జ్ అవసరం లేదు. సో అందువల్ల ఆ మీడియాలో ఆ ట్రెండ్ ఎప్పుడూ మొదలైంది. అయితే సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలు ప్రధాన పార్టీలు ఇదివరకు మీడియా పెట్టకపోయారు, ఎందుకంటే తమకు అన్ని పత్రికలు అన్ని టీవీ ఛానళ్ళు ప్రభుత్వాలకు అనుకూలంగానే ఉంటాయి కనుక మేనేజ్ చేయడం మ్యానిపులేట్ చేయడం పెద్ద కష్టమేం కాదు కనుక పెట్టుకునేవారు. కానీ కాలక్రమేణ ఏమైందంటే మీడియా అనేది క్లియర్గా డివైడ్ అయిపోయింది. అధికారంలో ఉన్న పార్టీలకే కాదు ప్రతిపక్ష పార్టీలకు కూడా అనుకూల మీడియా మనలాంటి రాష్ట్రాలు ఏర్పడింది. అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నా కూడా తమ వాయిస్ వినిపించుకోవడానికి మీడియాను పెట్టుకోవడం మొదలైంది. అయితే అది ఎంత క్రెడిబుల్గా ఉంటుంది, ఎంత ఇంపాక్ట్ ఉంటుంది? ఇప్పుడు సాక్షి ఉంది, సాక్షి చూసేవారు నిజమే కదా అని న్యూట్రల్ వ్యక్తి అనుకునే అవకాశం లేదు. సో జగన్ వ్యతిరేకులు అనుకునే అవకాశం లేదు. కానీ ఎవరికి ఉపయోగపడుతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ఆ పార్టీ కార్యకర్తలు, పార్టీ అభిమానులు, పార్టీ ఓటర్లు ఇతర మీడియాకు అంటే జగన్ వ్యతిరేక మీడియా వైపు వెళ్ళి వారి ప్రభావానికి లోనై ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా మారకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. లేకపోతే వాళ్ళు రేపు ఉదాహరణకు సాక్షి లేదనుకోండి, ఏం చేయాలి? ఉన్న ఛానల్లో చూడాల్సిందే కదా. ఉన్న ఛానల్లో చూసినప్పుడు ఈ తమ వర్షన్ రాదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయం. అందుకే అప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి పైన ఓపెన్గానే రాజశేఖర రెడ్డి తీవ్రంగా ఆ రెండు పత్రికలు అని అనేవారు. ఇప్పటికి కూడా జగన్ అంటాడు ఆ రెండు పత్రికలకు పోటీగా సాక్షి అంటాయి. సాక్షి వచ్చిన మొదట్లో కూడా నేను నన్ను అడిగినప్పుడు నేను అన్నాను పొలిటికల్ పార్టీస్ పత్రికలు పెట్టి సక్సెస్ కావడంత సులభం కాదు అన్నాడు. కానీ ఒక రకంగా సాక్షి మీడియా డిస్ప్రూవ్ చేసింది. కారణం ఏంటి అంటే మీడియా చాలా స్పష్టంగా అప్పుడు డామినెంట్ మీడియా వైఎస్ఆర్కు వ్యతిరేక వైఖరి తీసుకోవడం వల్ల ఒక స్పేస్ క్లియర్గా వేరే మీడియాకు అవకాశం వచ్చింది. సో చాలా స్పష్టంగా రాష్ట్రంలో ఉన్న బలమైన పత్రికలు జగన్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేక వైఖరి తీసుకున్న సమయంలో, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పైన విమర్శనాత్మక వైఖరి తీసుకున్న సమయంలో రాజశేఖర రెడ్డి అనుకూల స్పేస్ మీడియాలో ఖాళీగా ఉంది. ఆ టైంలో సాక్షి పెట్టారు. అందువల్ల నా సాధారణ పొలిటికల్ పార్టీ మీడియా పెడితే అడ్రస్ లేకుండా పోకుండా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూ పాయింట్ వాళ్ళ శ్రేణులకు వాళ్ళ ఓటర్లకు మాత్రం ఆ మేరకు ఆ మీడియా సక్సెస్ అయ్యింది. అందువల్ల ఇక న్యూట్రల్స్ను అట్రాక్ట్ చేయడం తర్వాత సంగతి. అందువల్ల పొలిటికల్ పార్టీస్ పార్టీ పెట్టడానికి మొదటి కారణం ఏంటంటే తమ అనుకూల ఓటర్లకు తమ వర్షన్ ఆఫ్ థింగ్స్ చెప్పడం అనేది ఒక ముఖ్యం. ఇదివరకు కమ్యూనిస్టులు మాత్రమే పెట్టేవారు, ఎందుకంటే వారికి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో స్పేస్ చాలా తక్కువ ఉండేది కనుక. అసలు వాళ్ళు పెట్టేవాళ్ళు తమ ఉద్యమాలకు తమ పోరాటాలకు స్పేస్ కావాలని. కానీ ఇప్పుడు ప్రధాన పార్టీలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో పెట్టడం మొదలైంది. అంటే కొన్ని డైరెక్ట్గా పెడతారు, కొన్ని ఇండైరెక్ట్గా పెడతారు. సో మీడియా మీరు ఇప్పుడు అర్ణబ్ గోస్వామి మొన్న ప్రైమ్ మినిస్టర్ను పొగిడిన తీరు చూస్తే రిపబ్లిక్ ఎన్క్లేవ్లో మనకు అర్థమైపోతుంది. చాలా క్లియర్గా భానుహోమి ఆ కెమిస్ట్రీ మోడీకి అర్ణబ్ గోస్వామికి మధ్య చూస్తే అర్థమవుతుంది. సో అందువల్ల మీడియా అనేది చాలా క్లియర్గా పైకి చెప్పినా చెప్పకపోయినా రాజకీయ పార్టీ ఓపెన్గా ఓన్ చేసుకున్నా చేయకపోయినా మీడియా అనేది పొలిటికల్లీ న్యూట్రల్ ఉండడం అనేది మారిపోయింది. ఇక తర్వాత అందువల్ల సాధారణంగా ఒక ఇప్పుడు నేషనల్ పార్టీగా బీఆర్ఎస్ మారుతుంది కనుక మరి ఏదైనా దాని యొక్క జాతీయ మీడియా కానీ డెవలప్ చేయాలన్న ఆలోచనలు ఉండడం తెలియదు. ఎందుకంటే నేను కూడా మీడియాలో నిన్న వచ్చినట్టు చదివాను, స్పష్టంగా ఆ వివరాలు డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. కానీ ఎప్పుడు కూడా మీడియా అనేది న్యూట్రల్గా ఉన్నప్పుడే ప్రజలు నమ్ముతారు. ప్రజలు చూడడం వేరు, నమ్మడం వేరు. ప్రజలు చూస్తారు ఎందుకంటే తమ అనుకూల వ్యూ పాయింట్ ఎక్కడా రానప్పుడు అది తమ అనుకూల వ్యూ పాయింట్ ఒక పార్టీలో వచ్చినా ఆ పార్టీ వారు ఖచ్చితంగా చూస్తారు. కానీ అల్టిమేట్గా ఒక రాజకీయ పార్టీ ప్రయోజనం ఎప్పుడు పొందుతుంది, తటస్థంగా ఉన్నవారు తమ వ్యూ పాయింట్ను వ్యతిరేకించే వారు కూడా అంగీకరించాలి. అది ఆబ్జెక్టివ్ మీడియా ద్వారా వస్తుంది. కానీ అంత ఫోర్సైట్ దూరదృష్టి రాజకీయ పార్టీలకు నాయకులకు ఉండదు. వాళ్ళకి ఇమీడియట్గా కావాల్సింది వార్తలకన్నా ఎక్కువ పబ్లిసిటీ కావాలి. న్యూస్ ఏది పబ్లిసిటీ ఏదన్నా డిఫరెన్స్ తెలియదు. సో తమ ఫోటో కనబడి తమ వర్షం తా గట్టిగా వినిపిస్తే చాలు. ఎంతమంది నమ్ముతున్నారు, ఎవరు చూస్తున్నారు, చూసేవాళ్ళు తటస్థులు ఎంత, చూసేవాళ్ళు తమ అభిప్రాయాన్ని అంగీకరించిన వాళ్ళు ఎంత, ఈ విశ్లేషణ ఎక్కడ ఉండదు. సో అందువల్ల తమ వ్యూ పాయింట్ను ఆబ్జెక్టివ్ మీడియాలో వస్తే దాని ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. కానీ ఆబ్జెక్టివ్ మీడియా ఎప్పటికీ తమ వర్షం ఇంపియదు కదా, అందుకొరకు సొంత మీడియా పెట్టుకుంటుంటారు. ఆ తర్వాత అల్టిమేట్గా మీడియాతో ఎంగేజ్మెంట్ చేస్తూ ఉంటారు. ప్రభుత్వాలు అనేక రూపాల్లో మీడియాను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. ఇది కాక ఇప్పుడు డిజిటల్ మీడియా ఈకో సిస్టమ్ వచ్చాక ఇవాళ దాదాపు ప్రతి పార్టీ అనేక యూట్యూబ్ ఛానళ్ళు వెబ్సైట్లు ప్రత్యక్షంగానో పరోక్షంగా నడుపుతున్నాయి. అది మనకు ఆ పార్టీ తెలిసినా తెలియకపోయినా 4 సార్లు చదివితే మనకు అర్థమైపోతుంది. చాలా క్లియర్గా అది ఎటువైపు ఉంది అని అర్థమవుతుంది. సో ఈవెన్ నాన్ పార్టీ వారు మొదలుపెట్టినా అల్టిమేట్గా అది ఒకవైపు పోతుంది. ఇప్పుడు ఎన్డీటీవీ అదానీ ఓనర్షిప్లోకి రాకముందు వచ్చిన తర్వాత మీరు కంపేర్ చేయండి, అంతకుముందు అది కొంత ప్రభుత్వం పట్ల క్రిటికల్ వాయిస్గా ఉండేది, ఇది ఏకైక క్రిటికల్ వాయిస్ని పిలిచేవాళ్ళు. కానీ ఇవాళ మీరు గమనించండి ఆ రకమైన రోల్ ఎన్డీటీవీ ప్లే చేస్తుందా అంటే చేయడం లేదు. సో అందువల్ల ఫస్ట్ పోస్ట్ అంబానీలది వెబ్సైట్ నేను దాదాపు ఒక 100 ఆర్టికల్స్ రాశాను. చాలా ఆబ్జెక్టివ్గా ఉండేది అంబానీలది అయినా కూడా, అన్ని రకాల వ్యూ పాయింట్స్ వచ్చేది. ఇప్పుడు మీరు చూస్తే అది క్లియర్గా ప్రో బీజేపీ వెబ్సైట్గా మారిపోయింది. సో ఎందుకు మారింది అంటే మరి బడా పారిశ్రామికవేత్తల చేతుల్లో ఉన్న మీడియా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎంతకాలం ఉండగలుగుతావు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఎంతకాలం ఉండగలుగుతావు, ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అందువల్ల బిజినెస్ మీడియా నెక్సెస్ వల్ల కూడా ఈ పొలిటికల్ నెక్సెస్ అనేది ఏర్పడుతుంది. అందువల్ల రాజకీయ పార్టీ ఫలానా పత్రికది రాజకీయ పార్టీది, ఫలానా టీవీ రాజకీయ పార్టీది అంటే నాకేం పంచాయతీ లేదు. ఇక్కడ చూసేవాళ్ళు ఇది ఫలానా పార్టీదని చూస్తారు. కానీ మేము న్యూట్రల్ అని చెబుతూ ఏదో ఒక పార్టీకి అనుకూలంగా ఉంటేనే పంచాయతీ. సో తటస్థంగా ఉన్నామని చెప్పి క్లెయిమ్ చేసుకుంటూ పార్టీకి అనుకూలంగా ఉంటే కష్టం. అది ఓపెన్గానే రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉంటే అది వారి ఇష్టం, చూసేవారు చూస్తారు, చూడని వారు చూడరు, నమ్మేవారు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. సో అందువల్ల పొలిటికల్ పార్టీలకు మీడియాలో రావడం అనేది ఒక మేజర్ ఇంట్రెస్ట్గా మారిపోయింది. మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియాను, ఇవాళ ఎలక్షనీరింగ్, మోడర్న్ పొలిటికల్ పాలిటిక్స్లో మోడర్న్ ఎలక్షనీరింగ్లో అదో పెద్ద వెపన్ అయిపోయింది కదా. అంటే ఒక ఆర్గాన్గా ఉంచుకోవటం అనేది ఉంటుంది. సో కర్ణాటక ఎలక్షన్స్కి సంబంధించి బండి సంజయ్ ఒక కామెంట్ చేశారు. ఆయన ఏమంటారంటే కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడ కేసీఆర్ పోటీ చేయటం లేదు, మహారాష్ట్ర ఇటువైపు అంతా తిరుగుతున్నారు, కర్ణాటకలో జేడిఎస్ని డంప్ చేసి కాంగ్రెస్కి ఫండింగ్ చేస్తున్నారు కేసీఆర్ అని ఒక మాటని బండి సంజయ్ అన్నారు. దీన్ని ఏ విధంగా పార్టీలు విమర్శలు చేస్తూనే, ప్రతి విమర్శను మనం వ్యాలిడేట్ చేయలేము, ప్రతి విమర్శను తిరస్కరించలేము. ఎందుకంటే అది రాజకీయ పార్టీలు పొలిటికల్ స్పియర్లో చేసే విమర్శలకు బేసిస్ ఏమి ఉండదు, లాజిక్ ఏమి ఉండదు, వాళ్ళ అనుకూల లాజికే ఉంటుంది. ఇప్పుడు
ప్రతి విమర్శను ఈ పార్టీ ఆ పార్టీ ఆధారాలు చూపుకుంటే చూపుతుందా? విమర్శలు చేస్తూ పోతూ ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య విమర్శ అసలు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు కేసీఆర్ ఫండింగ్ చేస్తున్నాడు అంటూ కూడా పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు కదా. సో కర్ణాటకలోకి వచ్చే వరకు ఏంటంటే, నేను మనకు ఇంతకుముందు కూడా చెప్పాను, కర్ణాటక మహారాష్ట్ర కర్ణాటక వదిలి మహారాష్ట్రకి ఎందుకు వెళ్తున్నారంటే, కర్ణాటకలో ఇమీడియట్గా ఎలక్షన్స్ వచ్చిపడ్డాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికలు వచ్చిపడ్డాయి. ఇప్పుడు తెలంగాణ ఫోకస్ వదిలేసి మీరు దేశమంతా వెళ్తే ఇంట గెలవక రెచ్చగెలవాలగరా? అందువల్ల తెలంగాణ పోగొట్టుకొని దేశమంతా తిరగరు. తెలంగాణ గెలుచుకునేందుకు దేశమంతా తిరగాలి తప్ప అల్టిమేట్ ఫోకస్ ఏంటి? తెలంగాణని. బీఆర్ఎస్కు తెలంగాణ లేకపోతే ఉనికే లేదు. అందువల్ల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రావడం కర్ణాటక. సో బీఆర్ఎస్ ఏర్పడిన కొద్ది రోజుల్లోనే రావడం, అంటే ఏర్పాట్లు కూడా చేసుకోక ముందు ఇప్పుడు కర్ణాటకలో ఇప్పటికిప్పుడే వస్తే రేపు కర్ణాటక ఫలితాల్లో బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోతే దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది తెలంగాణలో. అడ్రస్ పోని జేడీఎస్ను భుజానేసుకొని గెలిపిస్తే జేడీఎస్ కాంగ్రెస్ అయిపోతుందో బీజేపీ అయిపోతుందో కూడా తెలియని పరిస్థితి. ఈ గందరగోళం ముందు కనుక మహారాష్ట్రలో కంపారిటివ్లీ స్పేస్ ఉందని అనుకోవచ్చు. సో ఆ స్పేస్ ఉందని అనుకొని మహారాష్ట్రకు వెళ్ళి ఉండవచ్చు. ఇక కర్ణాటకలో ఇక జేడీఎస్ను ఫండ్ డంప్ చేశారు. జేడీఎస్ఏ డంప్ చేసేది ఉండదు. జేడీఎస్ని ఎవరు డంప్ చేయలేరు. జేడీఎస్ అనేది చాలా తెలివైన పార్టీ. కుమారస్వామిని ముఖ్యమంత్రి చేయడం అనే ఏకైక లక్ష్యంతో 90 ఏళ్ళ దేవగౌడ పనిచేస్తూ ఉంటాడు. సో అందువల్ల అంత సులభంగా ఎవరో డంప్ చేస్తే డంప్ అయ్యే పార్టీ కాదది. సో ఆ పార్టీ వేరే పార్టీలే డంప్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రేపు రాబోయే ఎన్నికల్లో మీరు ఆంగ్ అసెంబ్లీ వస్తే ఏదో ఒక పార్టీని డంప్ చేస్తే, గతంలో అనేక సార్లు అనేక పార్టీని డంప్ చేసిన చరిత్ర జేడీఎస్కి ఉంది. అందువల్ల జేడీఎస్ను కేసీఆర్ డంప్ చేసేంత సీన్ ఏమి ఉండదు. కుమారస్వామి ఒక రకంగా కేసీఆర్ డంప్ చేశారు కదా, ఎందుకంటే మీకు బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు వచ్చాడు, తర్వాత ఖమ్మం మీటింగ్కి రాలేదు, ఓ ప్రతినిధిని కూడా పంపలేదు. ఎందుకు రాలేదు ఇంతవరకు వివరణ కూడా లేదు. కొన్ని సందర్భాలు వీలు కాక రాకపోవచ్చు, కానీ వీలు కాక రావడం లేదు అనేటువంటి వివరణ కూడా లేదు. అఖిలేష్ యాదవ్ వచ్చాడు, పినరాయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవత్ మాన్ వచ్చారు తప్ప కుమారస్వామి కనబడలే. అక్కడే అందరికీ అనుమానం వచ్చింది, ఎందుకంటే బీజేపీతో కలవాలనుకుంటున్నారు ఎలక్షన్ల తర్వాత. అందుకే ముందస్తుగానే కేసీఆర్తో కటీఫ్ చేశాడా అని. అందువల్ల కర్ణాటకలో కేసీఆర్ జేడీఎస్ని డంప్ చేస్తున్నాను అనుకోండి, ఇక కర్ణాటకలో కాంగ్రెస్ను కేసీఆర్ ప్రాపప్ చేస్తున్నాడు అని, అది ఇట్స్ ఆల్సో ఏ పొలిటికల్ కామెంట్. కర్ణాటకలో కాంగ్రెస్ను గెలిపిస్తే కేసీఆర్కి ఏమొస్తుంది? తెలంగాణలో ఇంకా నష్టమే జరుగుతుంది కదా. సో కర్ణాటకలో బీజేపీని ఓడించటానికి కాంగ్రెస్ను లేపుతున్నాడు కేసీఆర్ అనేది వీరి విమర్శ. సో అది కానీ ఇట్స్ ఆల్ పొలిటికల్ విమర్శలు. ఇప్పుడు ఇటీవల మునుగోళ్ళు 25 కోట్లు తీసుకున్నారని ఒకరు, హుజరాబాద్లో 25 కోట్లు తీసుకున్నారన్నది ఒకరు. సో అల్టిమేట్గా కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే కేసీఆర్కి ఏం ప్రయోజనకరంగా ఉండదు. ఒకవేళ బీజేపీ గెలిచినా కాంగ్రెస్ గెలిచినా ఇక్కడ రెండు పార్టీలతో ఆయన పోరాడాల్సిందే. రెండు పార్టీలతో పోరాటం ఉండగా కర్ణాటకలో ఏ పార్టీ గెలిచినా ఏకపక్ష ప్రయోజనం కేసీఆర్కి ఎందుకు ఉంటుంది? అందువల్ల కర్ణాటక ఎలక్షన్స్కు ప్రత్యేకంగా కాంగ్రెస్కు ఫండింగ్ చేస్తున్న దానికి బేసిస్ ఉండాలి. అయినా కూడా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. సో కేంద్ర సంస్థల కన్నుగప్పి ఫండింగ్ చేయడం సాధ్యమవుతుందా? ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, తెలంగాణ నుంచి పొలిమేరల నుంచి డబ్బు కర్ణాటకలోకి ఎంటర్ అయితే అది కూడా 100 కోట్లు ఎంటర్ అయితే కేంద్ర సంస్థలు ఊరుకుంటాయా? అంత ఈజీ కాదుగా. ఆ రిస్క్ ఇప్పుడు కేసీఆర్ తీసుకొని తన రేపు అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్బందులు పడేటువంటి కార్యక్రమం చేస్తాడా? సో అందువల్ల ఇవన్నీ క్వశ్చన్స్ పొలిటికల్ మెయిన్ స్ట్రీమ్లో ఉంటాయి. ఇది ఎందుకంటే బీజేపీ లక్ష్యం ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అనే నెరేటివ్ బిల్డింగ్లో భాగంగా ఈ రకమైన విమర్శలు చేస్తూ ఉంటారు. హైదరాబాద్లో బీఎస్పీ సభ ఏర్పాటు చేస్తుంది. ఈ సభకి మాయావతి కూడా వస్తున్నారు, హాజరవుతున్నారు. సో తెలంగాణలో బీఎస్పీ ఈ విధంగా ఒక ప్రయాణం చేయటం అనేది తెలంగాణ రాజకీయాల పైన దీన్ని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందంటారు? అంటే బీఎస్పీ ఎవరినో పెంచడానికో ఎవరినో దించడానికో బీఎస్పీ ఇక్కడ యాక్టివిటీ చేస్తున్నా అనుకోను. అఫ్కోర్స్ దాని ఇంపాక్ట్ ఉండొచ్చు. బీఎస్పీ కనుక పెరిగితే మరి ఎవరి స్పేస్లో ఏం జరుగుతుంది అనే క్వశ్చన్స్ ఉండొచ్చు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో వచ్చేదాక తెలంగాణలో కాస్త బీఎస్పీ యాక్టివిటీస్లో కదలిక కనిపించింది. దీనికి కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఉన్నటువంటి ఇమేజ్ కావచ్చు. ఆయనకేమి గతంలో రాజకీయ నాయకుడు కాదు, అవినీతి ఆరోపణలు ఉండి రాజకీయాల్లో ఉండడే కాదు. సో మొదటి నుంచి కూడా దళిత్ ఎంపవర్మెంట్కు దళిత్ అసర్షన్కు నిలబడి ఉన్నటువంటి వ్యక్తి, అందులో అనుమానం లేదు.
ఆయన సోషల్ ఫర్ రెసిడెన్షియల్ స్కూల్ సెక్రటరీగా ఒక సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ కూడా ఉంది. దాంతో పాటు ఆయన బహుశా మరి రాజకీయాల పట్ల ఆసక్తి ఉందా లేదా అనగానిన కమ్యూనిటీస్ పట్ల కమిట్మెంటే కావచ్చు. కారణాలు ఏదైనా ఆయన చాలా క్యాలిక్యులేటెడ్గా ఒక పెద్ద నెట్వర్క్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్వారస్ పేరిత డెవలప్ చేశారు. అది పొలిటికల్ నెట్వర్క్ అని నేను అనను, కానీ బట్ ఒక నెట్వర్క్ అయితే బిల్డ్ అయింది. సో ఆ నెట్వర్క్ కూడా ఉండడం కారణం కావచ్చు, ఆయనకు వ్యక్తిగతంగా కొంత ఇమేజ్ ఉండడం, క్లీన్ ఇమేజ్ ఉండడం కూడా మా బీఎస్పీని కొంత కదలిక తెచ్చిన మాట నిజం. సో మాయావతి ఇమేజ్ పడిపోతుంది, దేశంలో బీజేపీ దెబ్బతింటుంది, ఉత్తరప్రదేశ్లో కృషించిపోతుంది, తెలంగాణలో ఆ యాక్టివిటీ అయితే మొదలైంది. ఇప్పటికిప్పుడు ఎన్ని ఓట్లు వస్తాయని చెప్పలేదు. ఒక దశలో మణుగోడులో 10,000 ఓట్ల దాకా వస్తాయని స్పెక్యులేషన్ కూడా వచ్చింది, కానీ ఆ తర్వాత ఆ స్పెక్యులేషన్ మనకు ప్రూవ్ కాలేదు. సో ఆ స్పెక్యులేషన్ 3,000-4,000, 3,000 పడిపోయింది, 2,000-3,000. కారణం ఏంటి అంటే ఇది చాలా పూరర్ సెక్షన్స్ ఓటర్స్, బీఎస్పీకి వచ్చే ఓటింగ్ చాలా అనగారిన వర్గాల ఓట్లు. సో ఆ ఓటర్లను చాలా ఈజీగా పోల్ మేనేజ్మెంట్ పేరిట రాజకీయ పార్టీలు, ప్రధాన పార్టీలు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాయి. అదే జరిగి ఉంటుంది, బీఎస్పీ ఓటు చెదిరిపోయి ఉంటుంది. సో బీఎస్పీకి 10,000 వస్తే ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం అనే విశ్లేషణ కూడా వచ్చింది. సో అందువల్ల ఆ మునుగోడులో కనుక నిజంగానే 10,000 వచ్చి ఉంటే మనకు తెలంగాణలో బీఎస్పీ అభివృద్ధి ఏమయ్యేదని అర్థమవుతుంది. అయితే ఇక్కడ బీఎస్పీ తెలంగాణలో ఏ స్టాండ్ తీసుకొని రాజకీయాలు చేస్తాన్నది కూడా కీలకం. ఇప్పటివరకు మీడియాలో వచ్చింది ఏంటంటే తెలంగాణ భరోసా సభ పెడుతున్నారు, ఇందులో తెలంగాణ రైతులు, యువకులు, ఉద్యోగాలు వీటి గురించి చేస్తున్నారని. సో ఇది అన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నది అండి. మీరు బండి సంజయ్ అదే మాట్లాడుతున్నాడు ఉద్యోగులు నిరుద్యోగులు అని, షర్మిల అదే మాట్లాడుతుంది ఈరోజు, రేవంత్ రెడ్డి నిరుద్యోగ సభలే పెడుతున్నారు. సో ఇప్పుడు బీఎస్పీ కూడా అదే మాట్లాడుతుంది. అందువల్ల నో న్యూ ఎజెండా, ఈ ఎజెండా పెట్టవద్దని నేను అంటలేను, బట్ యు అన్లెస్ యు ఆర్ సంథింగ్ డిఫరెంట్ టు ఆఫర్. సో పీపుల్ కెనాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ కదా. సో అందువల్ల ఒక ఈ కేసీఆర్ అనుకూల వ్యతిరేక బైనరీలో భాగమై బీఎస్పీ కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ విమర్శిస్తూ ఒక వైఖరి తీసుకుంది. ఈ బైనరీలో ఏమవుతుందంటే బీఎస్పీకి స్పేస్ ఉంటుందా అనేది క్వశ్చన్ మార్క్. సో ప్రవీణ్ కుమార్ నాకు కూడా బాగా తెలిసిన వ్యక్తి, కానీ రియాలిటీ ఏంటి అంటే ఈ బైనరీ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కేసీఆర్ వ్యతిరేక ఓటు, కేసీఆర్కు అనుకూల ఓటుగా సమాజం డివైడ్ అయినప్పుడు చిన్న పార్టీలు స్క్వీజ్ అవుతాయి. ఎందుకంటే ప్రధాన పార్టీలు పోలరైజేషన్ అయినప్పుడు చిన్న పార్టీ స్క్వీజ్ అవుతాయి. మీకు ఇప్పుడు 2019 ఆంధ్రప్రదేశ్లో వైసీపీ టీడీపీల మధ్య ఓట్లు పోలరైజ్ అయినప్పుడు కాంగ్రెస్ బీజేపీ కమ్యూనిస్టులు ఎవరు మిగిలే, జనసేనకు కూడా ఉన్న బలం కూడా ఓట్లు రాలే. కారణం ఏంటంటే పోలరైజ్ అవుతుంది పొలిటికల్ సిచ్యువేషన్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరుగుతుంది, కేసీఆర్ అనుకూల వ్యతిరేక పొలిటికల్ స్పేసెస్గా పోలరైజ్ అవుతున్నాయి. అనుకూల ఓటర్ కేసీఆర్ బీఆర్ఎస్కి వేస్తాడు, వ్యతిరేక ఓటర్ ఎవరికి వేయాలి, బీజేపీకి వేయాలి, కాంగ్రెస్కి వేయాలి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి వేయాలి, మీకు బీఎస్పీకి వేయాలి. ఇప్పుడు ఈ ఓటు ఫ్రాగ్మెంట్ అవుతుంది. అదే ఫ్రాగ్మెంట్ అయితే అది ఇండైరెక్ట్గా బీఆర్ఎస్కి లాభం ఉండొచ్చు. లేదు, ఫ్రాగ్మెంట్ కాక కన్సాలిడేషన్, ఇందులో ఎవరైనా ఒకరు కేసీఆర్ను ఓడిస్తారు అనే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తే ఆ వారికి పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీజేపీ క్లెయిమ్ చేసుకున్నది అదే, కాంగ్రెస్ను డీలెజిటిమైజ్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా అందుకే. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే, కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంతమంది గెలిస్తే ఇంతమంది బీఆర్ఎస్లోనే చేరారు, మళ్ళీ కాంగ్రెస్ కోటేసినా బీఆర్ఎస్ కోటేసిన బీజేపీ ఎందుకు చెప్తోంది. సో బీజేపీ కాంగ్రెస్ను డీలెజిటిమైజ్ చేస్తే, అపోజిషన్ స్పేస్ నుంచి దాన్ని పక్కకు జరిపిస్తే యాంటీ కేసీఆర్ ఓటు బీజేపీ వెనకాల కన్సాలిడేట్ కావాలి అనేది ఒక లక్ష్యం. సో అందువల్ల ఈ పొలిటికల్ స్పేస్లో పోలరైజేషన్లో ఈ బైనరీ పోలరైజేషన్కి ఉపయోగపడుతుంది కనుక ఈ బైనరీలోనే బీఎస్పీ ఉంటే పెద్ద ప్రభావం చూపుతుంది నేను అనుకోను. అల్టిమేట్గా ఈ మా ఏనుగుల మధ్య పోటీలో, పుల్ల మధ్య పోటీలో స్క్వీజ్ కావడం తప్ప ఇంకోటి ఉండదు. అందువల్ల బీఎస్పీ కనుక సంథింగ్ డిఫరెంట్ ఎజెండాతో రాగలిగితే, అంటే ఇప్పుడు బీజేపీ చెప్తున్నా, కాంగ్రెస్ చెప్తున్నా, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, తెలంగాణ జనసమితి అన్ని పార్టీలు చెప్తున్నదే చెప్తే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యావ్ ఎ సెపరేట్ ఇంపాక్ట్. సో ఆ రకమైనటువంటి కొత్త ఎజెండా సమాజంలో ఉన్న అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి సరికొత్త ఎజెండాను కనుక జనం ముందు పెట్టగలిగితే, ఆ సెక్షన్స్ను అట్రాక్ట్ చేయగలిగితే ఆ ఫినామినన్, బీఎస్పీ ఫినామినన్ తెలంగాణలో ఉంటుంది. లేకపోతే నియోజకవర్గాల్లో అక్కడ ఇక్కడ కొన్ని ఓట్లు పొందవచ్చు తప్ప సిగ్నిఫికెంట్ పొలిటికల్ ఇంపాక్ట్ ఉండదు.
సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బాగా వైరల్ అయ్యింది. సంక్షేమ పథకాలు అందుకునేవాళ్ళు అనివార్యంగా ముఖ్యమంత్రులు పెట్టే సమావేశాలకు హాజరు కావాలి, ముఖ్యమంత్రి పెట్టిన సమావేశంకి హాజరు కావాలి, అట్లా హాజరు కాకపోతే వాళ్ళకి ఈ పథకాలు అందనివ్వకుండా చేస్తాము అని. అంటే అసలు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఏవైతే పెడతాయో వాటికి ఈ కండిషన్ పెట్టడం అన్నది, అంటే కండిషన్ ప్రభుత్వాలు పెట్టవు, పొలిటికల్ పార్టీస్ తమ క్యాంపెయిన్లో భాగంగా గ్రాస్ రూట్స్లో అత్యుత్సాహం అని చెప్పే నాయకులు కార్యకర్తలు చేస్తుంటారు. నాకు నేను కూడా చదివాను, ధర్మవరం అనుకుంటాను, అక్కడ నుంచి వార్త వచ్చింది సీఎం సభకు మీరు రాకపోతే ఊరుకునేది లేదని స్థానిక మండల ప్రెసిడెంట్ ఎవరికో గ్రామంలో ఉన్న వారికి ఫోన్ చేసినట్లు వచ్చింది. ఈ డిజిటల్ ఏజ్లో ఏమవుతుందంటే ఎవరు ఎవరితో ఫోన్ మాట్లాడినా అది రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టేస్తారు. సో దాని అదొక తెలివైన పని, అందువల్ల ఎవరితో ఫోన్లో మాట్లాడటానికి కూడా వెనుకాడుతున్నారు జనం. సో అందువల్ల ఇది డిజిటల్ డిజిటల్ స్పేస్లో ఒక్కొక్కసారి వస్తే అది ఆటోమేటిక్గా వైరల్ కావడమే కదా. సో సంథింగ్ యునీక్, సంథింగ్ స్ట్రేంజ్. కానీ ఈ బెనిఫిషరీ స్కీమ్స్ను పొలిటికల్ మొబిలైజేషన్కు వాడుకోవడం ఇలా కొత్త కాదు. మీకు గుర్తుండే ఉంటుంది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డాక్రా గ్రూపులు పెద్ద ఎత్తున రాజకీయ సమీకరణకు వాడుకున్నారు. అంటే రాజకీయ పార్టీ ఏంటి, రాజకీయ పార్టీ స్వచ్ఛంద సంస్థ కాదు కదా. ప్రభుత్వం చేసేటువంటి పనుల వల్ల లాభం పొందిన వారు తమ ఓటర్లుగా మార్చుకోవాలన్నది వారి నిరంతర తపన. ఇప్పుడు జగన్ ఏం చెప్తున్నాడు, మాకు సంక్షేమ పథకాలు వాళ్ళు ఓట్లెత్తే చాలని. ఈవెన్ బీజేపీ దేశవ్యాప్తంగా ఏం చెప్తుంది, లాభార్థి పాలిటిక్స్ అంటారు. ఈవెన్ ఉత్తరప్రదేశ్లో అయితే పెద్ద డేటాబేస్ తయారు చేసి ప్రభుత్వ పథకాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ఐడెంటిఫై చేసి ఆ లబ్ధిదారుల లిస్టులను తీసుకుని ఆ డేటాబేస్కి వెళ్ళి ఇంటింటికి కూడా కార్యకర్తలు వెళ్ళారు. అందువల్ల ఈ లాభార్థి పాలిటిక్స్ అనేది దేశమంతటా జరుగుతుంది, ఇక్కడనే కాదు. ఇప్పుడు ఢిల్లీ ఆ లాభ అప్పుడు మీకు ఢిల్లీలో ఇటీవల మనీష్ సిసోడియా అరెస్ట్ అయినప్పుడు స్కూల్ పిల్లల నుంచి మీకు ర్యాలీలు తీసి వీ లవ్ యూ మనీష్ సిసోడియా అని ఎందుకు ప్రచారం చేశారు, అది కూడా ఒక రకంగా లాభార్థి పాలిటిక్స్. ఎందుకంటే ఢిల్లీలో ఆ పాలన వల్ల మనీష్ సిసోడియా విద్యామంత్రిగా ఢిల్లీ గవర్నమెంట్ స్కూల్స్ ఒక కన్సిడరేబుల్గా ఇంప్రూవ్ అయ్యాయి. సో ఇందులో ఈ లాభార్థి పాలిటిక్స్ అనేది ఆశ్చర్యము లేదు, కొత్త కాదు. కానీ ఎక్కడ అది ప్రజలు తమంతట తాముగానే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు తమకు మేలు చేసిన ప్రభుత్వం వెనకాల సమీకృతమైతే అది డెమోక్రటిక్, ఎవరికీ అభ్యంతరం లేదు, అది మంచిది కూడా. ఎందుకంటే ప్రజలకు కూడా తమకు లాభం చేసిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఆ ప్రభుత్వం కూడా ప్రజల పట్ల మరింత అకౌంటబుల్గా ఉండే అవకాశం ఉంటుంది. కానీ సమస్య ఎక్కడ వస్తుంది, వీరిని ఒక పొలిటికల్ ఓట్ బ్యాంక్గా మార్చి ఇలా బెదిరింపులు కావచ్చు, ఆ రకమైన ఎత్తుగడలు చేస్తే అది పొరపాటు. సో అది ఒక్కొక్కసారి బుమరాంగ్ కూడా అవుతుంది. సో ఎందుకంటే మరి ఎందుకు ఇలా చేస్తారంటే మరి లబ్ధిదారులు ఆటోమేటిక్గా ఓటేయాలి కదా. అంటే ఎన్నికల్లో ఓట్లు వేయటానికి కేవలం సంక్షేమ పథకాలకు కారణం కాదు, అది అమిత్ షా కూడా తెలంగాణ వచ్చినప్పుడు మాట అన్నాడు, అసలు సంక్షేమ పథకాల వల్లనే పార్టీలు గెలిచినట్టుండి ఎల్లకాలం అధికార పార్టీ గెలవాలి, ప్రతిపక్ష పార్టీకి ఏ పథకం అమలు చేసే అవకాశం ఉండదు. సో ఆ పథకాలు అమలు చేసేది అధికార పార్టీ కదా, సో ఎప్పుడూ అధికార పార్టీ గెలవాలి అలా ఉండదు, అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాళ్ళు ఆ పథకాలు అమలు చేస్తూ కూడా తమ కోర్ పొలిటికల్ బిలీఫ్స్ ఉంటాయి, సాంప్రదాయకంగా పార్టీకి ఓటు వేస్తూ ఉంటారు, సోషల్ పర్సనల్ నెట్వర్క్స్ ఉంటాయి, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అందువల్ల అల్టిమేట్గా అందుకే మీరు చూడండి, ఇప్పుడు 80 కోట్ల మంది మేము ఈ భోజనం అన్నం పెడుతున్నాం కరోనా అప్పటి నుంచి అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. నిజంగా 80 కోట్ల మంది వాళ్ళంతా ఓట్లు వేస్తే బియ్యం ఇచ్చినందుకు, గోధుమలు ఇచ్చినందుకు, ఇక మోడీకి ఎవరు ఓట్లు వేయాల్సిన అవసరమే లేదు కదా. సో అందువల్ల ఎవరు కూడా ఎక్కడ కూడా లాభార్థి ఈ లబ్ధిదారులు అందరూ ఓట్లేరు. సో ఆ ఓట్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల ముందు చేసిన వాదనదే, పసుపు కుంకుమ పథకం పెట్టి 10,000 వేశారు, నా ఆడబిడ్డలు నా కొరకే 11-11 వరకు లైన్లో క్యూలో ఉన్నారు, పోలింగ్ బూత్లు ఉన్నారు, నా పసుపు కుంకుమ అనే అనుకున్నారు తెలుగుదేశం. ఏం జరిగింది, పసుపు కుంకుమ తీసుకున్నారు, పక్క కొట్టేశారు. సో అందువల్ల సంక్షేమ పథకాలు ఒక కొంతవరకు ప్రభావం చెప్తాయి. ప్రజల్లో కూడా ఏం ధోరణి వచ్చిందంటే, ఏముంది మా కొరకు ఇస్తున్నారా ఇవి, వాళ్ళు అవసరం కొరకు ఇస్తున్నారు, వాళ్ళు ఎలక్షన్లో గెలవడానికి ఇస్తున్నారు, వాళ్ళు 100 రూపాయలు మాకు రూపాయి ఇస్తున్నాడు అనే ట్రెండ్ బదిలైంది. దీనివల్ల ఎప్పుడైతే ఈ డిస్లాయాలిటీ పెరిగిందో, అంటే లబ్ధిదారులు కృతజ్ఞతాభావంతో ఉండడం లేదు, గ్రాటిట్యూడ్ చూపడం లేదు అనే భావన రాజకీయ పార్టీలకు పెరిగిందో, నయానో భయానో వాళ్ళని ఆర్గనైజ్ చేసుకునే పని, మీరు మాకు ఓటేయకపోతే పథకాలు కట్ అవుతాయనో, లేదు మీరు కనుక ఓటేయకపోతే పలానా పార్టీ ప్రభుత్వం వస్తే కట్ చేస్తుందనో,
సో ఇలా పాజిటివ్ క్యాంపెయిన్ దాటి నెగటివ్ క్యాంపెయిన్ కూడా మొదలైంది. బట్ ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి నెగటివ్ ట్రెండ్స్ యాక్సెప్టబుల్ కాదు. రాజకీయ పార్టీలకు అర్థం కావాలంటే వాళ్ళ జేబులకి డబ్బులు ఇవ్వడం లేదు, అది ప్రజల సొమ్ము, ప్రజల పన్నుల ద్వారా కట్టిన సొమ్ము. సో యు ఆర్ ద ట్రస్టీ, యు ఆర్ నాట్ ద ఓనర్, యు ఆర్ నాట్ ద ప్రొప్రైటర్. సో అదేదో ప్రొప్రైటర్షిప్ ఉన్నట్లు, సో యజమాని దాన ధర్మాలు చేసినట్టు అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ రాజకీయ పార్టీలకి ఏంటంటే అల్టిమేట్గా కావాల్సింది పొలిటికల్ మొబిలైజేషన్. బై హుక్ ఆర్ క్రూక్ వాళ్ళు రాజకీయ సమీకరణ చేస్తూనే ఉంటారు. చంద్రబాబు నాయుడు మోడీని పొగట్టడం ద్వారా సిపిఐకి దూరం అవుతున్నారా అనేది అనిపిస్తుంది. ఎందుకంటే మీ రామకృష్ణ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మోడీ తెచ్చిన అభివృద్ధిని నా విధానాలు బాగున్నాయన్నారు కదా, ఏం బాగున్నాయో చెప్పండి అంటూ. ఇక్కడ అమరావతి విషయం మీద చూసినా కూడా సిపిఐ టీడీపీ ఒక కలిసి పనిచేయడం అనేది చూస్తాము. సో ఇప్పుడు వీళ్ళు అంటే అటు బీజేపీ దగ్గర కాక ఇటు సిపిఐ దూరం అయ్యి అట్లాంటి పరిస్థితికి ఏమైనా టీడీపీ వెళ్తుంది? అంటే టీడీపీకి ఇప్పటికిప్పుడు సిపిఐతో ఎలక్షన్ అలయన్స్ ఏం లేదు ఏపీలో. అయితే జగన్ వ్యతిరేక స్టాండ్ తీసుకోవడంలో తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసినటువంటి ఇంప్రెషన్ అయితే కలుగుతుంది. ఎందుకంటే రామకృష్ణ చంద్రబాబు నాయుడు కలిసి జగన్ చూసినప్పుడు అమరావతి నుంచి మొదలుకొని వివిధ అంశాలపైన సిపిఐ వైఖరి తెలుగుదేశం వైఖరిలో కన్వర్జెన్స్ ఉండడం వల్ల అభిప్రాయం కలుగుతుంది తప్ప ఇప్పుడు ఎలక్టోరల్గా కలిసి కూటమిగా ఉన్నది లేదు. ఇప్పుడు ఏదో జనసేన బీజేపీ కూటమిగా ఉన్నట్లు టీడీపీ సిపిఐ కూటమి కాదు, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్టు మిత్రపక్షాలు ఏం కాదు. అందులో సిపిఎం మొదటి నుంచి కూడా డీలింగ్ చేసుకుని ఉంది, అటు వైసీపీకి టీడీపీకి సమదూరాన్ని పాటిస్తూ వారు వారి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. సో సిపిఐ మాత్రం వైసీపీకి వ్యతిరేకంగా కొంత టీడీపీకి దగ్గరగా వ్యవహారాన్ని చెబుతూ వచ్చింది. కానీ ఇక్కడ మోడీని పొగిడే వరకు సిపిఐ కూడా ఇబ్బంది, వామపక్షాలకు బీజేపీ పట్ల సైద్ధాంతిక వ్యతిరేకత. సో చంద్రబాబు నాయుడుకు సైద్ధాంతిక వ్యతిరేకత ఏముంటుంది? చంద్రబాబు నాయుడుకు ఉండదు, జగన్కు ఉండదు, కేసీఆర్ కూడా ఉండదు ఆ మాటకు వస్తే. ఎందుకంటే 2014లో మొదటిసారి మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు కేసీఆర్ కూడా బీజేపీని వ్యతిరేకించలేదు కదా. సో అత్యధికంగా ప్రాంతీయ పార్టీలకు బీజేపీ పట్ల ఐడియోలాజికల్ వ్యతిరేకత ఏమీ ఉండదు. కానీ కమ్యూనిస్టులకుమో ఐడియాలజికల్ వ్యతిరేకత, వాళ్ళ ఓట్లు వస్తాయా, సీట్లు వస్తాయా, ఎలక్షన్లో గెలుస్తామా, ఓడతామా అన్న దా పదవులు వస్తాయన్న దాంతో సంబంధం లేదు. బీజేపీని ఐడియాలజికల్గా వ్యతిరేకిస్తారు కనుక ఐడియాలజికల్ అంశాల ఆధారంగానే చూస్తారు. కమ్యూనిస్టులు పెరగకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఏంటంటే ప్రాగ్మాటిక్ పాలిటిక్స్ పేరిట ఇతర పార్టీలోమో ఏ అంశం మాట్లాడితే తమకు ఓట్లు వస్తాయి, ఏ పార్టీతో కలిస్తే తమకు ఓట్లు వస్తాయి, దేన్ని వ్యతిరేకిస్తే ఓట్లు వస్తాయి, దేన్ని సమర్థిస్తే ఓట్లు వస్తాయి, అల్టిమేట్గా తమ రాజకీయ వైఖరి అన్నింటికీ ప్రాతిపదిక ఓట్లే ఉంటాయి. వామపక్షాల రాజకీయ వైఖరికి ప్రాతిపదిక ఓట్లు ఉండవు, సిద్ధాంతం ఉంటుంది. అందుకే మీరు గమనించండి, న్యూక్లియర్ సివిల్ న్యూక్లియర్ లయబిలిటీ బిల్ అని దేశ ప్రజలకు ఎవరికీ అర్థం కాని అనుపందం ఆధారంగా వామపక్షాలు యూపీఏ వన్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. ఆ యూపీఏ వన్ ప్రభుత్వం చేసిన మంచి పనుల వల్ల కాంగ్రెస్ లాభపడ్డది. ఆ మంచి పనులు చేయించడంలో క్రియాశీలక పాత్ర పోషించడం వామపక్షాలు ఆ తర్వాత దెబ్బతిన్నాయి. సో ఆ దెబ్బతిన్నా కూడా వారేమీ మేము తప్పు చేసామని అంటలేరు కదా. మా సిద్ధాంతం అమెరికాకు అనుకూలంగా అమెరికన్ సామ్రాజ్యవాదానికి అనుకూల వైఖరి తీసుకున్న ప్రభుత్వానికి మేము మద్దతు ఇవ్వలేము. అయ్యమ్మ నువ్వు ఈ పని చేస్తే నీకు ఓట్లు వస్తాయా రావా? ఎందుకంటే ఆల్రెడీ యూపీఏ వన్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం అమలు చేసింది, ఇట్లాంటి సంక్షేమ పథకాలు మీరు ఫోర్స్ చేస్తేనే అమలు చేసింది కదా, మరి ఆ బెనిఫిట్ మీకు రావద్దా అంటే అలా అలా చూడకపోవడం వల్లనే కమ్యూనిస్టులు ఎలక్టోరల్గా డిక్లైన్ అవుతున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చేవరకు ఏమవుతుందంటే సిపిఐకి మోడీ బీజేపీని పొగిడితే సిపిఐ అంగీకరించలేదు, సారీ చంద్రబాబు బీజేపీని పొగిడితే అంగీకరించలేదు. ఇక అల్టిమేట్గా రేపు టీడీపీ కనుక బీజేపీతో పోతే ఆటోమేటిక్గా సిపిఐ టీడీపీతో ఉండదు. సో నేను ఒక నా వీకెండ్ విత్ నాగేశ్వరన్ ప్రోగ్రాంలో కొనే నేను సాంబశ్వరరావు సిపిఐ సెక్రటరీ క్వశ్చన్ అడిగాను కూడా, మీరేమో టీడీపీ వైపు చూస్తున్నారు ఆంధ్రలో, చంద్రబాబు నాయుడు బీజేపీ వైపు చూస్తున్నాడు, ఇదేంటి ట్రయాంగులర్ లవ్ అని అడిగాను. అడుగుతుంది ఓపెన్గా చెప్పాను, టీడీపీ కనుక బీజేపీతో పోయిన రోజు మాకు టీడీపీతో ఏం సంబంధాలు ఉంటాయి, ఉండవు కదా అని. సో అయితే టీడీపీ ఏంటి అటు ఇద్దరిని లూప్ లైన్లో పెడుతున్నారు, బీజేపీతో కలవాలంటున్నారు, ఇటు సిపిఐతో కలిసే ఉన్నారు. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బీజేపీ కలవకపోతే వామపక్షాలతో కలిసేనా, టీడీపీ జనసేన వామపక్షాలతో 2009 లాంటి మహాకూటమి ఏర్పాటు చేయాలని. కానీ సబ్జెక్ట్ టు బీజేపీ, బీజేపీ కనుక వస్తానంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు లెఫ్ట్ని పక్క పెట్టి బీజేపీతో కలుస్తాడు. సరిగ్గా 1999 ఎలక్షన్స్లో అదే జరిగింది కదా. సో మీకు ఎప్పుడు అంతకుముందు వామపక్షాలతో పొత్తుండి సన్నిహితంగా ఉన్న టీడీపీ ఎప్పుడైతే కార్గిల్ యుద్ధ నేపథ్యంలో బీజేపీ
వాజ్పేయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, దేశమంతటా ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆనాడు బీజేపీకి మంచి ఓటింగ్ వచ్చింది. అది గమనించిన చంద్రబాబు నాయుడు వెంటనే లెఫ్ట్ డంప్ చేశాడు, బీజేపీని తీసుకున్నాడు. మళ్ళీ తర్వాత ఎప్పుడైతే బీజేపీ పట్ల వ్యతిరేకత వస్తుంది అనుకున్నాడో మీకు బీజేపీని డంప్ చేశాడు, లెఫ్ట్తో 2009లో కలిశాడు. సో ఇప్పుడు ఇప్పుడు కూడా జరిగేది అదే, బీజేపీ కలుస్తానంటే మాత్రం సిపిఎం డంప్ చేస్తాడు, చంద్రబాబు నాయుడు 100% డంప్ చేస్తాడు. ఎందుకు డంప్ చేస్తాడు అంటే బీజేపీతో ఎక్కువ లాభం కదా, బీజేపీ చతురంగ బలాలు ఉన్న పార్టీ, వనరులు ఉన్న పార్టీ, రేపు కేంద్ర ప్రభుత్వం ఉన్న పార్టీ, జగన్ ఎదుర్కోవటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించే పార్టీ, సిపిఐ వల్ల కలిగే ప్రయోజనం నాకు ఎంత అనుకుంటారు. అందువల్ల ప్యూర్లీ తమ రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే పరిమితమై ఆలోచించే రాజకీయ పార్టీ తెలుగుదేశం. సిద్ధాంతంతో సంబంధం లేదు. మోడీని తిట్టాలనుకున్నప్పుడు తిట్టారు, ప్రతి చంద్రబాబు చెప్పాడు కదా మేము ప్రత్యేక హోదా సెంటిమెంట్కు పోతే మాత్రమే మోడీని వ్యతిరేకించా లేకపోతే మాకు ఏ విభేదాలు లేవని. అంటే మీనింగ్ ఏంటి, ప్రతి ఒక్క హోదా సెంటిమెంట్ ఉంది కనుక బీజేపీతో కలిసి ఉంటే నష్టం జరుగుతుంది అని భావించారు, బయటకు వచ్చారు, ధర్మ పోరాట దీక్షలు చేశారు, అల్టిమేట్గా నష్టపోయారు. నష్టపోయిన తర్వాత ఇప్పుడు రీత్ మొదలైంది, మళ్ళీ అనవసరంగా బీజేపీకి దూరం అయ్యాం, బీజేపీతో విడికొట్టుకున్నా మనకేం జనం ఓట్లేదు, 23 సీట్లు వచ్చాయి, ఈ జగన్ దాడికి ఎదుర్కోవాల్సి వస్తుంది, ఆ కనీసం ఆ మోడీతో ఉన్నా బీజేపీతో ఉన్నా 23 సీట్లు అయితే వచ్చేవి కదా, ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం అండా దండా ఉండేది కదా అనే తెలుగుదేశం చంద్రబాబు నాయుడులో మొదలైంది. అందుకే మీరు గమనించండి, బీజేపీకి అనుకూలమైన వైఖరి తీసుకుంటూ తాజాగా రిపబ్లిక్ టీవీ సమ్మిట్లో ఏకంగా మోడీని పొగిడేశాడు. సో అందువల్ల కమ్యూనిస్టులు అలా ఉండదు. కమ్యూనిస్టులు ఏంటంటే మీరు బీజేపీకి వ్యతిరేకమా కాదా తేల్చండి అంటారు. సో ఈ వైఖరి మీదనే 2009లో టీడీపీ వామపక్షాలు కలిశాయి. వాస్తవంగా 2009లో ప్రజారాజ్యం వామపక్షాలు కలవాలి, దాదాపు ఫైనల్ కూడా అయ్యే దశకు వచ్చింది. ప్రజారాజ్యం టీఆర్ఎస్ వామపక్షాలు కూడా కలిసినా ఆశ్చర్యపడాల్సింది లేదు. ఆ దశ వచ్చిన సమయంలో చిరంజీవి వామపక్షాలు అడిగింది ఒక్కటే, మీరు బీజేపీ పట్ల ఏ వైఖరి తీసుకుంటారని. చిరంజీవి ఎందుకు తీసుకుంటాడు బీజేపీ పట్ల? సిపిఐ సిపిఎంకు ఉన్న ఐడియాలజికల్ వ్యతిరేకత బీజేపీ చిరంజీవికి ఎందుకు ఉంటుంది, కేసీఆర్కి ఎందుకు ఉంటుంది, చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఉంటుంది? సో ఆయన ఎటు తెలిసలి, ఎటు తెలిచకపోయే వరకు రాష్ట్ర పార్టీలు సిపిఐ సిపిఎం రాష్ట్ర పార్టీలు ప్రజారాజ్యంతో కలవాలనుకున్నా, జాతీయ పార్టీలు ఏమన్నాయంటే తెలుగు చంద్రబాబు నాయుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాడు, సో చిరంజీవి తేలుస్తలేడు, అందువల్ల మనం చంద్రబాబు టీడీపీతో పోదామని పెట్టారు. దానివల్ల ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు బీజేపీతో వ్యతిరేకంగా లేడు, తర్వాత ఆయన వెళ్ళిపోయాడు, కనీసం చిరంజీవి ఏం చెప్పలేదు, చంద్రబాబు నాయుడు బీజేపీకి అనుకూల వ్యతిరేకం అని చెప్పి తర్వాత అనుకూలమయ్యాడు. కానీ ప్రజారాజ్యంతో వామపక్షాలు కనుక కలిసి ఉంటే, మీరు 2009 ఎలక్షన్ డేటా తీయండి, చాలా క్లియర్గా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు 25-30 సీట్లు గెలిచేవి. మీకు విజయవాడ సెంట్రల్ నుంచి మొదలుకొని గాజువాక వరకు సిపిఎం గెలిచేది, సిపిఐ అనేక స్థానాల్లో గెలిచేది. సో ఈవెన్ చిరంజీవి కూడా 18 సీట్ల కన్నా ఎక్కువ గెలిచేవారు, అంటే ఒక 50 సీట్ల వరకు కూడా థర్డ్ ఫ్రంట్కి వచ్చేది. అంటే మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు 3 ముక్కలు అటయ్యేది, అంటే కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ ఉన్నది కాస్త, కాంగ్రెస్ టీడీపీ థర్డ్ బ్లాక్ వచ్చేది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే గణనీయంగా మార్చేది. ఈవెన్ వామపక్షాలు కూడా ఇవాళ ఈ దుస్థితి ఉండేది కాదు. కానీ వామపక్షాలు చేసిన పొరపాటు ఏంటంటే, సో చిరంజీవమో అవసరాల కొరకైనా వామపక్షాలతో పొత్తు కొరకైనా నేను బీజేపీకి వ్యతిరేకమని అనలే, చంద్రబాబు నాయుడు అన్నాడు. వీళ్ళు చంద్రబాబు నాయుడు అన్నాడు కానీ చంద్రబాబు నాయుడుతో పోయాడు. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అయినా చిరంజీవి అయినా ఎవరైనా కమ్యూనిస్టులకు ఉన్న ఐడియాలజికల్ అవర్షన్ బీజేపీ పట్ల ఉండదు. అందువల్ల అది తర్వాతంగా చూసుకుందాం, మొదలైతే ఇప్పుడు ఎవరితో పోతే తమకు ఎన్నికల్లో లాభం చూడాలి. అందువల్ల కమ్యూనిస్టులు మొదటి నుంచి కూడా చేసేది ఏంటంటే ప్రాగ్మాటిక్ పాలిటిక్స్ అనే పేరిట ఇతర పార్టీలు చేసినట్టుగా ఉండవు. వాళ్ళు ఐడియాలజికల్ పాలిటిక్స్ పేరిట ఎవరు బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళతో కలుస్తాను, లాభమా నష్టమా అని. అసలు ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ చాలా బలంగా ఉన్న 2014లో వామపక్షాలు కేసీఆర్తో లేవు, 2018లో లేవు, ఇప్పుడు 2023లో వామపక్షాలతో ఉన్నారు. ఎందుకు? దుబ్బాక హుజురాబాద్ ఓడిపోయినాక వచ్చారు. ఎందుకు? అల్టిమేట్గా బీజేపీకి వ్యతిరేకంగా, బీజేపీని వ్యతిరేకించే వాళ్ళని రేపు మరి కేసీఆర్ బిల్లులు వామపక్షాలు కడతారా, నిజంగానే టీడీపీ బీఆర్ఎస్తో పొత్తులు లాభపడతారా మన ఎలక్షన్స్లో చూడాలి. కానీ వామపక్షాలు మొదటి నుంచి కూడా ప్రాక్టికల్ పాలిటిక్స్ కన్నా కూడా ఐడియాలజీ మాకు ముఖ్యమనే వైఖరి తీసుకోవడం వల్ల ఎలక్టోరల్ ఏరియాలో వీక్ అవుతూ వచ్చారు. సో మిగతా పార్టీలు అలా చేయవు. అందుకే ఇప్పుడు టీడీపీ ప్యూర్లీ ప్రాక్టికల్, రే మాకు బీజేపీ కలిస్తే సిపిఐ ఎందుకు బీజేపీతో పోతాం, కావాలంటే సిపిఐని కూడా చెప్తారు, మీరు కూడా మాకు అభ్యంతరం లేదంటారు, ఎట్లా రాదు కదా వాళ్ళు. కానీ సిపిఐ అలా ఉండదు, బీజేపీతో కలిసిన మరుక్షణం వీళ్ళు దూరం అవుతారు.
వీళ్ళు ఇప్పటిదాకా వైసీపీపై పోరాడారు, ఇప్పుడు రేపు బీజేపీతో వచ్చి టీడీపీ పోతే అప్పుడు సిపిఐ టీడీపీ గుర్తున్నాం అయితే లాస్ట్కు రెండ జెండా రేవంటి అయ్యే అవకాశం ఉంటుంది. పోనీ టీడీపీ రేపు బీజేపీతో కలవకపోతే నువ్వు ఆ రోజు మోడీని మెచ్చుకున్నావు కదా నీతో కలవని అంటారా? మోడీతో లేవు కదా మేము కలవడం రెడీ అంటారు. సో అది చంద్రబాబు నాయుడు కూడా తెలుసు, రేపు బీజేపీ కలవ రానంటే ఆటోమేటిక్గా సిపిఐ వస్తుంది. కానీ మొదలైతే బీజేపీ తెలుసుకున్నా బీజేపీ పోతున్నాడు. అందువల్ల ఈ డైమెన్షన్స్ కమ్యూనిస్టులకు ఇతర పార్టీలకు పొత్తులో హిస్టారికల్గా ఉన్న డైమెన్షన్ ఇది, కొత్త ఏం కాదు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల మీద టీడీపీ ఫోకస్ పెట్టింది, దీని వెనుక వ్యూహం ఏంటి? రెండోది, ఈ వైసీపీ కూడా ఎన్టీఆర్ని పొగిడేది, కానీ ఈ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు వైసీపీ, దీన్ని ఎలా చూడండి? అంటే వైసీపీ పొగడమే కాదు, ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మీపార్వతి వైసీపీలోనే ఉన్నారు, సో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా వైసీపీలో ఉన్నారు. సో అందువల్ల వైసీపీ ఒక దశలో ఎన్టీఆర్ లెగసీని ఓన్ చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. ఎన్టీఆర్కు తెలుగు ప్రస్తుత తెలుగుదేశంకు ఒకటి కాదు అనే నరేటివ్ను కూడా ప్రచారం చేశారు, కానీ కాలక్రమేణా మరి కారణాలు ఏదైనా దానికి ఇక ముందుకు పోలే. ఇటీవల హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడంతో ఇంకా దూరమైంది. సో వాస్తవంగా వైసీపీకి లాభం ఉండేది, ఎందుకంటే ఎన్టీఆర్కు తెలుగుదేశం పార్టీకి ఆ మధ్య డివైడ్, బహుశా అది సాధ్యం కాదని అనుకున్నారో తెలియదు, కానీ ఎన్టీ రామారావును ఓన్ చేసుకోవడం వల్ల వైఎస్ఆర్ పైన సోల్ ఫోకస్ పోతుంది అనేది కూడా ఉండొచ్చు. ఎందుకంటే తమ బ్రాండు, తమ ఈడిఎము, తమ ఫోకస్ అంతా రాజశేఖర రెడ్డి కనుక ఎన్టీ రామారావు కూడా ఎత్తుకోవడం వల్ల స్ప్లిట్ అవుతుంది అనుకునే ఆలోచన ఉండొచ్చు. అది టీడీపీకి అవకాశం వచ్చింది, ఎందుకంటే పురంధరేశ్వరి కాంగ్రెస్లో ఉండి తర్వాత బీజేపీలో వచ్చి ఆమె ఎన్టీఆర్ అని, లక్ష్మీపార్వతి వైసీపీలో ఉండి ఎన్టీఆర్ అని అన్నప్పుడు ఇబ్బంది ఉండేది. ఈ అన్ని పార్టీలు ఎన్టీఆర్ అన్నప్పుడు తెలుగుదేశంకు సోల్ పేటెంట్ రైట్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ వచ్చేది కాదు. దానికి ఎన్టీఆర్ పైన చంద్రబాబు నాయుడు తిరుగుబాటు, ఎన్టీ రామారావు బతికుండగానే చంద్రబాబు నాయుడు పైన చేసిన విమర్శలు ఇప్పటికి కూడా మీడియాలో చూపెడుతూ ఉంటారు, ఇవన్నీ ఉన్నాయి కనుక టీడీపీకి ఇబ్బంది అయ్యేది. కానీ ఒక బియాండ్ ఎ పాయింట్ ఇతర పార్టీలు ఎన్టీ రామారావును ఓన్ చేసుకోవటానికి కానీ నేను ముందుకు రావట్లేదు. వాస్తవంగా రామారావు శత జయంతి రాష్ట్ర ప్రభుత్వమే జరపాలి, ఎందుకంటే ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి పక్కకు పెడదాం, తెలుగు సినీ కళామతల్లికి ముద్దు బిడ్డ కదా, సో అందరికి అందులో అనుమానం లేదు కదా. సో కానీ ఏమవుతుంది, ఎంతటి కళాకారుడైనా రాజకీయ నాయకుడు అయ్యాక, సో రాజకీయ నాయకుడు అనే డైమెన్షన్ ముందుకు వస్తుంది తప్ప కళాకారుడు అనే డైమెన్షన్ ముందుకు రాదు. సో అదే సమస్య, ఎందుకు నిజంగానే రామారావు రాజకీయాల్లో చేరి ఉండకపోతే బహుశా శత జయంతిని అది ప్రభుత్వమే అధికారికంగా చేసేదేమో అప్పుడు రామారావు లెగసీ కొరకు. అందులో ఇక్కడ సమస్య ఏంటంటే రామారావు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆయన తెలుగుదేశం పార్టీ కుటుంబం, రామారావు కుటుంబం తెలుగుదేశం పడ ఉన్నా కాదన్నా. సో ఎంత తెలుగుదేశం పార్టీలో జరిగిన పరిణామాలు మనకు అందరికీ తెలిసినా అల్టిమేట్గా ఎన్టీ రామారావు ఐడెంటిఫైస్ విత్ టీడీపీ, చంద్రబాబు నాయుడు కాదా పక్క పెడదాం, రేపు ఇంకో తెలుగుదేశం లేదు కదా. ఇప్పుడు లక్ష్మీపార్వతితో ప్రయత్నం చేసింది, హరికృష్ణ ప్రయత్నం చేశారు, వీళ్ళు ఏవి కూడా ఎన్టీ రామారావు వారసత్వం తెలుగుదేశాన్ని నిలబెట్టలేకపోయారు. మిగిలింది ఒకటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం. సో మిగతా పార్టీలో అన్న తెలుగుదేశం, ఎన్టీఆర్ తెలుగుదేశం ఏవి మిగలలే కదా. అయినా చంద్రబాబు నాయుడు వ్యతిరేకించే వాళ్ళు ఎవరు, ఆ ప్రయత్నం ఫెయిల్ కావడమే కాకుండా రామారావు అంగీకరించిన రాజకీయ శిబిరాల్లోకి వెళ్ళారు కదా, కాంగ్రెస్లోకి వెళ్ళారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వెళ్ళారు. రామారావు బతికుండగా కాంగ్రెస్ పైనే కదా పోరాడింది, సో రామారావు కూతురే కాంగ్రెస్లో చేరారు కదా, సో రామారావు సతీమ్ అనే వైసీపీలో చేరారు కదా. సో అందువల్ల రామారావు యాక్సెప్ట్ చేసేటువంటి పాలిటిక్స్ ఏం కావు ఇవి, అందువల్ల కూడా టీడీపీకి అవకాశం వచ్చింది. అందువల్ల టీడీపీకి ఆ పొలిటికల్ ఎంబరాస్మెంట్ ఉన్నమాట నిజం. ఎన్టీఆర్ బయోపిక్ తీసినప్పుడు కూడా ఆ క్వశ్చన్ వచ్చింది, సో ఎన్టీఆర్ బయోపిక్ లక్ష్మీస్ ఎన్టీఆర్ వచ్చింది, ఎన్టీఆర్ బయోపిక్లో కూడా ఈ ఎపిసోడ్ ఎలా చూపెడతారు, మిగతా ఎపిసోడ్లో ప్రాబ్లం ఏం లేదు, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తిరుగుబాటు, రామారావు తీవ్రంగా చంద్రబాబు నాయుడును పైన శాపనార్థాలు పెట్టడం, ఈ ఎపిసోడ్ అనే చర్చ కూడా వచ్చింది. అందువల్ల ఇప్పుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను జరపడానికి తెలుగుదేశంకి అవకాశం వచ్చింది, కానీ తెలుగుదేశం పార్టీకి ఆ ఎంబరాసింగ్ క్వశ్చన్స్ అయితే మిగిలిపోతాయి. రామారావుకు చంద్రబాబు నాయుడు తలుచుకుంటే భారతరత్న వచ్చేది కాదా? డెఫినెట్గా వచ్చేది, ఎందుకంటే వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో. సో ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు అడిగితే కాదనే ప్రసక్తే లేదు, ఎందుకంటే ఆ ప్రభుత్వమే తెలుగుదేశం మద్దతు పెట్టింది. నేను గోరంట్ల బుచ్చ అయితే నా వీకెండ్ నాగేశ్వరం ప్రోగ్రాంలో అడిగితే ఓపెన్గా చెప్పాడు,
చంద్రబాబు నాయుడు సమస్య కాదు, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న కొన్ని కారణాల రీత్యా అది చేయాల్సినంత ప్రెషర్ చేయలేదు, చేస్తుంటే వచ్చేదని ఆయన ఒప్పుకున్నాడు. వేరే ప్రెషర్ ఏం లేదు. ఆ లక్ష్మీ పార్వతి ఒకవైపు, ఎన్టీఆర్ ఇతర కుటుంబం ఒకవైపు, మళ్ళీ పురంధరేశ్వరి మరోవైపు, ఈ డైమెన్షన్స్ వల్ల ఎన్టీఆర్కు భారతరత్న పైన ఎవరు స్ట్రెస్ చేయలేదు. సో ఈ ప్రశ్న తెలుగుదేశాన్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. సో భారతరత్న మీరు ఎందుకు నిలబడలేదని, చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు పెట్టిన శాపనార్థాలు, బట్ ఇవి ఏవన్నా చివరకు వేరే తెలుగుదేశం మిగలలేదు కనుక, ఆ ఎన్టీఆర్ తెలుగుదేశము, అన్న తెలుగుదేశాలు అదృశ్యమయ్యాయి కనుక, మిగిలిందల్లా బాబు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశమే కనుక, టీడీపీ ఎన్టీఆర్ లెగసీని ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలో ఎన్టీఆర్ శ్రద్ధ జయంతిని ఒక అవకాశంగా తీసుకుంటుంది. చంద్రబాబు నాయుడు వయసు మీద వైసీపీ నాయకులు జగన్ వీళ్ళంతా కూడా సెటైర్లు వేస్తున్నారు. దానిపైన బాబు కూడా రియాక్ట్ అవుతున్నారు, నా అంత ఉత్సాహంగా మీరు ఉండగలరా అని ఛాలెంజెస్ కూడా చేస్తున్నారు. అసలు రాజకీయాల్లో ఈ వయసు పంచాయతీ అనేది అవసరం అంటారా? ఇప్పుడు ప్రజలేమో 80 ఏళ్ళకు కూడా ఓట్లు వేస్తున్నారు. సో ఇప్పటికీ కూడా కర్ణాటకలో బీజేపీ ప్రచార రథాన్ని ఎవరు నడుపుతున్నారు? యడియూరప్ప నడుపుతున్నారు 78-79 ఇయర్స్. వాస్తవంగా బీజేపీ రూల్ ఏంటంటే 75 ఇయర్స్ తర్వాత వాళ్ళు జాతీయ మార్గదర్శక మండలికి వెళ్ళిపోవాలి. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వీళ్ళందరినీ పంపించేశారు కదా. వాస్తవంగా యడియూరప్ప పోవాలి, కానీ ఆయనకు స్పెషల్ ఎగ్జంప్షన్ ఇచ్చి ఆయన ఉంచారు. ఎందుకంటే కర్ణాటకలో యడియూరప్ప లేకపోతే బీజేపీ గెలవదు. సో అందువల్ల ఎగ్జంప్షన్ కూడా ఇచ్చాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డులో, కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ, ఆల్ పవర్ఫుల్ అంతా కూడా పెట్టారు. ఇలా బైడెన్కు 80 ఏళ్ళు వచ్చేసాయి. ఆయన ఆల్రెడీ అనౌన్స్ చేశాడు నేను మళ్ళీ పోటీ చేస్తా అని. అండ్ ఆయన పోటీ చేసి పదవి తీసుకోవడానికి 82 ఉంటుంది. ఆయన అది అయిపోయే వరకు 86 వస్తుంది. ఆయన ఒకవేళ మళ్ళీ గెలిస్తే, సో ఇప్పుడు అక్కడ 70 ఏళ్ళ పైబడే 70స్లో ఉన్న 7 పదుల్లో ఉన్న ట్రంప్, 8 పదుల్లో ఉన్న బైడెన్ల మధ్యనే పోటీ కదా. సో అమెరికాలో కూడా యువ ఓటర్లు వ్యతిరేకిస్తున్నారు. 90% ఆఫ్ డెమోక్రటిక్ ఓటర్స్ బిలో ది ఏజ్ ఆఫ్ 30. ఇటీవల ఒక సర్వే ప్రకారం వాళ్ళు బైడెన్ పోటీ చేయకూడదు అన్నారు. 51% ఆఫ్ అమెరికన్స్ డెమోక్రటిక్ ఓటర్స్ వద్దు మాకు అన్నారు. అందులో 48% బైడెన్ ఏజ్నే సెట్ చేశారు. అందువల్ల అమెరికాలో కూడా అది ఏజ్ ఇష్యూ అయింది. కానీ ఇక్కడికి వచ్చేవరకు ఇండియాలో ఇప్పుడు ఆ ఏజ్ అనేది ఇష్యూ కాదు. నరేంద్ర మోడీతో పోలిస్తే రాహుల్ గాంధీ యంగ్, కానీ నరేంద్ర మోడీకి ఉన్న ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ రాహుల్ గాంధీకి ఉందా? ఇన్స్టాగ్రామ్ అంటేనే యంగ్, ఆ ప్లాట్ఫామ్ ఉండేదంతా యూతే. కానీ నరేంద్ర మోడీకి ఉన్న ఫాలోయింగ్ సోషల్ మీడియా, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ ఎవరికి లేరు కదా. మరి ఆయన ఏజేం అడ్డు రాలేదు కదా యంగ్ పీపుల్తో కనెక్ట్ కావడానికి. సో అందువల్ల అల్టిమేట్గా నువ్వు ఎవరితో కనెక్ట్ అవుతావు? చంద్రబాబు నాయుడు ఏజ్తో సంబంధం ఏంటి? ఆయన చాలా యాక్టివ్గా ఉన్నాడు పాలిటిక్స్లో. పాలిటిక్స్లో యాక్టివ్ ముఖ్యం. 50 ఏళ్ళ వయసులోనే కులపడే వ్యక్తులు ఉంటారు. అందుకే శ్రీశ్రీ అంటాడు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అంటారు కదా, కొంతమంది వృద్ధులు కూడా యువకులుగా ఉంటారు. అల్టిమేట్గా ఆర్ యూ ఫిజికల్లీ ఫిట్ టు పర్ఫామ్ ఏ పర్టిక్యులర్ డ్యూటీ? అది క్రైటీరియా తప్ప ఏజ్ క్రైటీరియా అనుకోను. సో ఇవాళ నేను చాలామంది నా స్టూడెంట్స్ కన్నా నేను ఎక్కువ పని చేస్తూ ఉంటాను, ఎక్కువ రాస్తూ ఉంటాను, ఎక్కువ చదువుతూ ఉంటాను, ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. దట్ అదే మీన్ నేను ఆ ఏజ్ అనేది ఫ్యాక్టర్ కాదు కదా. సో అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు ఈ స్టిల్ యాక్టివ్. ఆయన రోజు జిల్లాల మీద జిల్లాలు తిరుగుతున్నాడు కదా. సో ఆయనేమి ఖాళీగా ఉండి 2 రోజులు తిరిగి 3వ రోజు రెస్ట్ తీసుకొని 4 రోజులు తిరిగి 2 రోజులు హాస్పిటల్లో ఉండి సార్ ఆరోగ్యం బాగాలేదని అంటలేరు కదా. ఇది వెరీ వెరీ యాక్టివ్. ఇప్పుడు కేసీఆర్ ఆరోగ్యం గురించి కూడా చాలాసార్లు వచ్చాయి. కేసీఆర్ గంటలు గంటలు మీటింగ్లు పెడుతుంటాడు. సో ఆయనకి ఇది బాగాలేదు అది కేసీఆర్ అన్నాడు. నేను దాదాపు నన్ను ఇది బాగాలేదు అది బాగాలేదు ఎన్నిసార్లు అన్నారు అని. సో అల్టిమేట్గా ఏజ్ అనేది కాదు. ఇది ఇక్కడే కాదు, రాహుల్ గాంధీ కేరళకి వెళ్ళి ఒకసారి నా గుర్తు, కేరళ చీఫ్ మినిస్టర్ విఎస్ అచ్యుతానందన్ ఉండే, ఆయన 90స్లో ఉన్న నాయకుడు. సో ఆయన మీద ఇలాగే కామెంట్ చేస్తే ఆయన రాహుల్ గాంధీని అమూల్ బాయ్ అన్నాడు. సో అల్టిమేట్గా అది ఎవరికి ఉపయోగపడింది అంటే అమూల్ వాడు అడ్వర్టైజ్మెంట్ వాడుకున్నాడు. సో అట్లుంటుంది. సో అల్టిమేట్గా యూత్ అట్లనే, ఇప్పుడు జగన్ కన్నా మరి లోకేష్ యూత్. అందువల్ల ఏజ్ రీత్యా అనే ఫ్యాక్టర్ అయితే మన ఆంధ్ర ఓటర్లు చంద్రబాబు నాయుడు కన్నా జగన్ ప్రిఫర్ చేయాలంటే జగన్ కన్నా లోకేష్ని ప్రిఫర్ చేయాలి మరి. ఎందుకంటే అందువల్ల ఆ క్రైటీరియా అనేది ఐ డోంట్ థింక్ దట్ ఇస్ ద బేసిస్. సో బట్ ఒక వ్యక్తిని, ఒక పార్టీని అన్పాపులర్ చేసేందుకు, డీలెజిటిమైజ్ చేసేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలు, ఎత్తుగడలు వేస్తూనే ఉంటాయి. సో అందులో భాగంగా ఈ వ్యవహారం. సో అంటే ఇక్కడ ఇంకొక డైమెన్షన్ కూడా ఎందుకు వైఎస్ఆర్ కన్నా ఫోకస్ చేస్తుంది ఏంటంటే, ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు యాక్టివ్గా ఉన్నాడా అన్న దాని కొరకు కాదు.
सो तेलुगुदेशं पार्टी श्रेणुल्लो ओटर्ल कार्यकर्तल्लो क्वेश्चन मार्क एंदुकंटे 24 एलक्षन्स कु ओके चंद्रबाबु नायडु इज वेरी ऐक्टिव 2029 కు ఆయన అడ్వాన్స్ ఏజ్ పనిచేస్తుందా సో అప్పటికి ఎవరు ఇంకా లోకేష్ ఎస్టాబ్లిష్ కాలేదు టీడీపీ లీడర్గా వారసత్వ మార్పిడి పూర్తి కాలేదు మీకు తెలంగాణలోనే ఈ క్వశ్చన్ రాదు ఎందుకంటే కేటీఆర్ ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్ దాదాపు సీఎం తర్వాత సీఎంగా పనిచేస్తున్నాడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యాడు కారణాలు ఏదైనా ఆంధ్రప్రదేశ్లో జరగలే చంద్రబాబు నాయుడు చేయలేకపోయాడా లేదా లోకేష్ అలా అందుపుచ్చుకోలేకపోయాడా బట్ ఏదైనా కానీ అందువల్ల తెలుగుదేశం పార్టీలు ఈ ప్రశ్నలు ఏవనెత్తడానికి చంద్రబాబు నాయుడు ఏజనే కాదు జూనియర్ అంటే అని కూడా ఉపయోగిస్తుంటారు ప్రత్యర్థులు సో అలా రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా ప్రతిదాన్ని వాడుకుంటుంటారు బట్ ఏజ్ ఇస్ ఎ పర్సనల్ థింగ్ అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటి ఇది డెలివరింగ్ ఇప్పుడు ఒక 80 ఏళ్ళ కార్డియాలజిస్ట్ పర్ఫెక్ట్గా హార్ట్ ఆపరేషన్ చేశాడు 30 ఏళ్ళ కార్డియాలజిస్ట్ సరిగ్గా చేయడు యంగ్ కదా అండి 30 ఏళ్ళ దగ్గర పోం కదా సో మనం 80 ఇయర్స్కే పోతాం ఎస్ ఏజ్ ఫిజికల్ యాక్టివిటీ పైన అనివార్యంగా ప్రవర్తి ఏజ్ మన చేతిలో ఉండదు వయస్సు అనివార్యంగా ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది బట్ ప్రజలకు యాక్టివ్గా ఉన్నంత కాలం ఒక పొలిటీషియన్గా తన పని తను చేయగలిగినంత కాలం అది చంద్రబాబు నాయుడు అయినా మోడీ అయినా ఇంకోరైనా యూ షుడ్ నాట్ క్వశ్చన్ ది ఏజ్ అనేది ఆ పాయింట్ బట్ స్టిల్ యంగర్ పొలిటీషియన్స్ రావాలి యూత్ ఎవరేజ్ ఏజ్ ఆఫ్ పాలిటిక్స్ మారాలి దట్ ఈస్ ద స్ట్రక్చరల్ ఫ్యాక్టర్ ఇండివిజువల్ ఫ్యాక్టర్ కాదది థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు అనాలిసిస్కి ఇది ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అనాలిసిస్ దీనిపైన మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్